जनसेना नेतलतो टीडीपी अधिनेता चंद्रबाबु नायडू कोडलु नारा ब्राह्मणी भेटी अయ్యారు। అయితే ఈ సమావేశానికి హాజరైన వారితో పవన్ కళ్యాణ్ ఎక్కడ అంటూ ఆరా తీశారు। టీడీపీ అధినేత చంద్రబాబు నాయడు స్కిల్ డెవలప్‌మెంట్ స్కామ్ కేసులో అరెస్ట్ అయిన తర్వాత పరిణామాల్లో భాగంగా టీడీపీతో జనసేన పొత్తు ప్రకటించిన సంగతి తెలిసిందే। ఈ పొత్తు మీద టీడీపీ జనసేన కేడర్లలో గందరగోళం నెలకొంది। జనసేన నేత నాగబాబు ముందే తాజాగా ఆ పార్టీ కార్యకర్తలు తీవ్ర స్థాయిలో అసంతృప్తి వ్యక్తం చేశారు। ఆ స్థాయిలో అసంతృప్తి వ్యక్తమైనా కూడా నాగబాబు టీడీపీతో కలిసి ప్రయాణం చేయడం తప్పదంటూ కార్యకర్తలను సూచిస్తున్నారు। ఇక మరోవైపు జనసేన నేతలతో మాజీ ముఖ్యమంత్రి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కోడలు నారా లోకేష్ సతీమణి నారా బ్రాహ్మణి ఇటీవలే సమావేశమయ్యారు। ఈ సమావేశంలో ఓ ఆసక్తికర ఘటన ఒకటి చోటు చేసుకుంది। ఆదివారం నాడు నారా బ్రాహ్మణితో ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా జనసేన పార్టీ నేతలు రాజమహేంద్రవరం విద్యానగర్ లో ఉన్న లోకేష్ క్యాంపు దగ్గర సమావేశమయ్యారు। ఈ సమావేశానికి హాజరైన నారా బ్రాహ్మణి జనసేన నేతలను చూసి పవన్ కళ్యాణ్ ఎక్కడా అని ప్రశ్నించారు। దీంతో జనసేన నేతలు అయోమయానికి గురయ్యారు, కంగు తిన్నారు। ఇలాంటి మీటింగ్లకి కూడా తమ అధినేతను అడగటం చూసి ఆశ్చర్యంతో గుసగుస పెట్టుకున్నారు। దీంతో ఏ సమాధానం చెప్పాలో అర్థం కాక ఆయన తన పనిలో తాను బిజీగా ఉన్నారని సమాధానం చెప్పారు। ఆ సమాధానం విన్న నారా బ్రాహ్మణి అవునా అన్నట్లుగా తల ఊపారని తెలుస్తుంది। ఇక టీడీపీ జనసేన కలిసి చేసే ఉమ్మడి పోరాటానికి టీడీపీ తమకు మద్దతు ఇస్తేనే ముందుకు సాగుతామని ఆ పార్టీ నేతలు నారా బ్రాహ్మణికి స్పష్టం చేశారు। ఈ పోరాటం కోసం నిధులు సమకూర్చాలని జనసేన నేతలు ఆమెను కోరినట్లుగా తెలుస్తోంది। దీనికి బ్రాహ్మణి మాత్రం నిధుల విషయం తర్వాత మాట్లాడదాం, ఉమ్మడి పోరు ప్రారంభిద్దాం అని చెప్పినట్లుగా తెలుస్తుంది। ఇక చేసేదేం లేక జనసేన నేతలు వెనక్కి తిరిగినట్లుగా అర్థమవుతోంది। ఇక హైదరాబాద్ లో వివిధ కంపెనీల్లో పనిచేస్తున్న ఐటీ ఉద్యోగులు రాజమండ్రిలో నారా బ్రాహ్మణిని కలిశారు। టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్ట్ అక్రమమని ఒక విజనరీ లీడర్ ను జైలులో పెట్టడం చాలా బాధ కలిగిస్తోందని అన్నారు। బ్రాహ్మణితో ఆవేదనను వ్యక్తం చేశారు। హైదరాబాద్ లో ఐటీ రంగ ఉన్నతికి ఎంతో కృషి చేసి లక్షల మందికి ఉద్యోగాలు కల్పించిన చంద్రబాబు అరెస్ట్ కక్షపూరిత చర్య అన్నారు। చంద్రబాబు అరెస్టును ఏ ఒక్కరు కూడా జీర్ణించుకోలేకపోతున్నారన్నారు। హైదరాబాద్ లో పనిచేస్తున్న తాము రాజమండ్రికి వస్తుంటే ఏపీ పోలీసులు అనేక ఆంక్షలు పెట్టి ఇబ్బందులు పెట్టారని బ్రాహ్మణికి తెలిపారు। సొంత రాష్ట్రానికి వస్తుంటే అడ్డంకులు కేసులు పెడతామనే బెదిరింపులేంటో అర్థం కావడం లేదన్నారు। తమ ఫోన్లు కూడా పోలీసులు తీసుకున్నారని వాట్సాప్ చాటింగ్ కూడా చెక్ చేశారన్నారు। ఇక్కడ హోటల్ రూమ్ లో దిగితే పోలీసులు వచ్చి తమను రూమ్ లో పెట్టి తాళాలు వేశారన్నారు। అసలు రాష్ట్రంలో ఏం జరుగుతుందో కూడా అర్థం కావడం లేదంటున్నారు। ఇక సాయిబరాబాద్ నిర్మాణంలో చంద్రబాబు చేసిన కృషిని ఈ సందర్భంగా వారు గుర్తు చేసుకున్నారు। 25 ఏళ్ల క్రితం రాళ్లు రప్పలతో ఉన్న ప్రాంతం నేడు ఈ స్థాయిలో అభివృద్ధి చెంది లక్షల మందికి ఉపాధినిచ్చే కేంద్రంగా మారడం వెనుక ఉన్న చంద్రబాబు కృషిని ఎవరూ చెరిపివేయలేదన్నారు। ఈ సందర్భంగా బ్రాహ్మణి మాట్లాడుతూ తమకు మద్దతు తెలిపేందుకు హైదరాబాద్ నుంచి వస్తున్న ఐటీ ఉద్యోగులపై ఆంక్షలు బెదిరింపులు దారుణమన్నారు। హైదరాబాద్ నుంచి వస్తున్న వాహనదారుల ఫోన్లు చెక్ చేయటం, వారి చాట్ పరిశీలించడం షాక్ కి గురి చేసిందన్నారు। సామాన్య ప్రజల ఫోన్లు చెక్ చేసే హక్కు పోలీసులకు ఎవరిచ్చారని ప్రశ్నించారు। అసలు ఏ కారణంతో హక్కుతో ఉద్యోగుల రాకపై ఆంక్షలు పెట్టారో చెప్పాలన్నారు। మీకు తెలిసి రాష్ట్రంలో ఇలాంటి పరిస్థితి ఎప్పుడైనా ఉందా అని బ్రాహ్మణి ఐటీ ఉద్యోగులని ప్రశ్నించారు। చంద్రబాబుకి సంఘీభావం తెలిపేందుకు ఎన్నో ఇబ్బందులకి ఓర్చి ప్రభుత్వ నిర్బంధాలను దాటుకుని వచ్చిన ఉద్యోగులను చూసి తాను గర్వపడుతున్నానన్నారు। ఇక వారికి ధన్యవాదాలు చెప్పారు। బాబు ఈ కష్ట సమయాన్ని అధిగమిస్తారని సంక్షోభాలు అవకాశంగా మార్చుకునే శక్తివంతమైన నాయకుడు ఆయన అని తెలిపారు। యువత తమ ఓట్లు చెక్ చేసుకోవాలని సూచించారు। రానున్న రోజుల్లో ఓటు హక్కుతో ఈ ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలన్నారు। ఆన్లైన్ ద్వారా ఓటు నమోదు చేసుకోవడంతో పాటు అక్రమంగా ఎవరూ తమ ఓటు తొలగించకుండా ప్రజలను చైతన్యపరిచే విధంగా బాధ్యత తీసుకోవాలని తనను కలిసిన ఉద్యోగులని ఆమె కోరారు।